చాక్లెట్ ఇడ్లీకు కావాల్సిన పదార్థాలు ఇడ్లీ పిండి పంచదార చాకో పౌడర్ నెయ్యి తర్బూజ గింజలు పీనట్ బటర్ తయారు చేసుకునే విధానం ఇడ్లీ పిండిలో అరకప్పు పంచదార రెండు చెంచాల చాకో పౌడర్ తర్బూజ గింజలు వేసి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్ర తీసుకుని నెయ్యి రాసుకుని కొద్దిగా కలిపిన ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేసి మధ్యలో పీనట్ బటర్ ని వేసుకుని పైనుండి మళ్ళీ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని వేసుకుని పైనుండి కర్బూజ గింజలు వేసి 15 నిమిషాలు ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేస్తే చాక్లెట్ ఇడ్లీ రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.